मामा होटल रवेना 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 क्लास ओ रवि क्लास ओ रवेना दीना अभी तो पहले आ गया लेट नहीं करेगा तो ना मुंदु वो आकंडे वरुंगे इन्नु जानु तो कूड़नुंडि मम्मोनाडि पिंचुमो सोलोमोनो देवालयमुल नीदु मेघमु रागाने सोलोमोनो పోయిరీ యాజకులు నీ మహిమ తేజ నిలువలేగా పోయిరీ ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు మమ్మునాడి పిల్చుము సొలొమోను దేవాలయముల మీదు మేఘము రాగానే సొలొమోను ఇంకా ముందు పోవాకండి ఎవరు ండి మమ్మునాడి పించుము పోయిరి యాజకులు నీ మహిమ తేజ నిలువలేగా పోయిరి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండ భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము కీర్తనను బట్టి ప్రభువుకి మహిమ. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మధ్య దైవ ఇంకా ముందు పోవాకండి ఎవరు నేను చూసుకుంటాను. ఏ
మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములు నీదు మేఘము రాగానే సొలొమోను. మార్తి కేబుల్ ఇస్తే కార్సిగా ప్లీజ్ మార్తి పైకి. వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన అంటే పేద బిడ్డలకు ఉచిత విద్య, పేద వాళ్ళకి ఉచిత వైద్యం. వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన అంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, లక్షాధికారులు కావడం. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే సొంతింటి కళ నిజం కావడం. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే ప్రైవేట్ రంగంగా లక్షల కొద్ది ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా భర్తీ చేసి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించి కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించడం. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, బహుజనులందరినీ అందరి సంక్షేమం, అది వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన. ఈరోజు తెలంగాణలో వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన ఉందా అని అడిగితే లేదు అనే సమాధానమే వస్తుంది. ఇది నా సమాధానం కాదు, ఇది తెలంగాణ ప్రజల సమాధానం. కొంచెం దిక్కు కనుక వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా మేము రేపు రంగారెడ్డి జిల్లా చేవెల నుంచి ప్రజా ప్రస్థాన పాదయాత్ర మొదలు పెడుతున్నాం. రాష్ట్రమంతా తిరుగుతాం, ప్రతి పల్లెకు పోతాం, ప్రతి గడపను తడతాం, ప్రజలతో మమేకమవుతాం, ప్రజల కష్టాలు వాళ్ళ నోటి నుంచే వింటాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షానే నడుస్తాం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్న ఈ పాదయాత్ర తెలంగాణ ప్రజలంతా వైఎస్ఆర్ అభిమానులంతా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మా అడుగులో అడుగు వేయండి, మా చేతిలో చెయ్యి వేసి మనం అందరం కలిసి పోరాడి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ సాధించాలి. ఇంకా ముందు పోవాకండి ఎవరు నిన్ను చూసుకుంటారు. ఏయ్